నల్లమల్లి జిల్లా సబ్బవరం మండలం కేంద్రంలో శ్రీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెంతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదిప్రాచు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదిప్రాచు మాట్లాడుతూ యాదవ సంఘం నాయకులు జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిపించారని తెలిపారు. అలానే పెందుర్తి నియోజకవర్గం ఉపాధ్యక్షులుగా పల్లా కృష్ణ నియమితులయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బోకం రామ్నాయుడు, గొంప దేవుడు, కోటాన రాము, వైస్ ఎంపీపీ చొక్కాకుల గోవింద్, స్థానిక ఎంపీటీసీలు, సర్పంచ్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, యాదవ సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా పెందుర్తి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కృష్ణాష్టమి పండుగ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ప్రతి ఒక్కరూ కూడా కృష్ణాష్టమి అనేసరికి ఒక నూతన ఉత్సాహంతో ఎంతో చక్కగా 10 మందికి మేలు జరిగే విధంగా అన్న సంతర్పణలు ఏర్పాటు చేసి ఆ కృష్ణుణ్ణి భక్తి శ్రద్ధలతో ప్రార్థించుకొని, మరి ఆ కృష్ణుడి ఆశీస్సులతో మరి ఈ ప్రాంతం అంతా కూడా బాగుండాలి బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసేటువంటి పర్వదినాన్న, మరి ఈరోజు సబ్బవరం మండల హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి మరి శ్రీకృష్ణ వారి దేవాలయాన్ని సందర్శించుకోవడం, స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం కూడా జరిగింది. స్వామివారి ఆశీస్సులు
ఈ ప్రాంతం మీద ప్రాంత ప్రజల మీద ఇప్పుడు కూడా ఉండి ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మనం చూసిన గత వారం రోజుల నుంచి విపరీతమైనటువంటి ఎండలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు మళ్ళీ ఇవాళ ఈ పర్వదిన రోజు మరి ఒక వర్షంతో ప్రజలందరికీ కూడా మరి ఆ భగవంతుని ఆశీర్వచనమే మరి ఇవ్వాలని చెప్పి నేనైతే మరి భావిస్తూ, అంతేకాకుండా మరి యాదవ సంఘం తరఫున మరి నియోజకవర్గ ఉపాధ్యక్షులుగా మరి పల్లకృష్ణ గారు కూడా నియమితులు అవడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఆయన కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఈ సంఘం సభ్యులందరికీ కూడా పేరు పైన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.